హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం వ్యవసాయ రైతులకు మోడీ రైతు బంధు అయితే అమౌంట్ విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అసలు ఏంటి మోడీ రైతు బంధు ఎవరికి వేయబోతున్నారు అనే వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఎవరైతే రైతు అన్నలు ఉంటారో వారికి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా తెలియాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి మనకు రైతులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు వెంటనే మన ఛానల్ వస్తూ ఉంటాయి అప్డేట్స్ అనేవి ఇంకా ఆలోచన చేయకుండా మనకు వివరాలు కనుక చూసినట్లయితే అయితే రైతులందరూ కూడా నాణ్యమైన వరి వంగడాల సాగుపైనే ఆసక్తి చూపుతున్నారట అయితే అలాంటి రైతులకు ఈ ఖరీఫ్ నుంచి రైతుల్లో కనిపించినటువంటి మార్పు ఈ విధంగా ఉందంటున్నారు వ్యవసాయ శాఖ సూచించిన వంగడలతో పాటుగా సాగు గతంలో నాణ్యత లేక ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు ఏర్పడింది అయితే ఈసారి అలాంటి వేటికి తావి ఇవ్వకుండా ఏపీ సర్కార్ అయితే ఓ నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయంపైన కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని అంశాలు అయితే మనకు వెల్లడించినట్టుగా తెలుస్తుంది అయితే ఎవరైతే రైతన్నలు ఉంటారో వారికి అన్ని జిల్లాలో గిట్టుబాటు ధర కానీ నాణ్యత లేని వరి సాగును చేస్తున్నారన్న తెలిసిన నాణ్యత లోప ఉన్న ఆ రకాలకు మాత్రం మనకైతే డిమాండ్ ఉండటం లేదు దీంతో కొనుగోలు జరగక రైతులు నష్టపోతున్నారని ధాన్య శాఖలో ఇబ్బందులు తలెత్తేవి అయితే ఆ రకాలు సాగు చేయవద్దని చెప్పినా సాగు చేసేవారు దీనిపై కొన్నాళ్ళుగా రైతుల అవగాహన కల్పిస్తున్నామని ప్రత్యామ్నాయంగా రకాలు చూస్తున్నామని అంటున్నారు ఏదేమైనా సరే రైతుల్లో మార్పు వచ్చింది సూచించినటువంటి ఈ విధంగా ఎవరైతే రైతులు ఉంటారో వారు వ్యవసాయ ఖర్చులకు అలాగే ఎవరైతే పనిముట్లు కొనుగోలు చేసుకుని వారు ఉంటారో వారికి మోడీ నుంచి అయితే ఓ శుభార్త అయితే రాబోతుంది అయితే ఎవరైతే వ్యవసాయ పనిముట్లు అంటే వ్యవసాయం సంబంధించిన పరికరాలు కొనుగోలు అనుకుంటున్నారో వారికి అయితే అమౌంట్ విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది దీన్ని ఓ పేరు పెట్టినట్టుగా మోడీ రైతు బంధు అయితే తెలియజేస్తున్నారు దానికి సంబంధించి కంప్లీట్ వివరాలు వచ్చినట్లయితే ఎవరైతే రైతన్నలు ఉంటారో రైతన్నలు అందరికీ కూడా ఈ విధంగా పథకం మీద వర్తిస్తుంది అయితే వాళ్ళ పేరు మీద కొంత భూమి అయితే ఉండాల్సి ఉంటుంది అయితే వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇటువంటివన్నీ తప్పనిసరి అంటే ఓ విధంగా చెప్పాలంటే పీఎం కిసాన్ ఉన్న అర్హతలు కూడా ఈ అర్హతలు వర్తిస్తాయని చెప్పుకోవాలి అలాంటి వారికి అమౌంట్ అయితే విడుదల చేస్తారట అయితే ఈసారి ఈ అమౌంట్ అనేది ఖచ్చితంగా అందరి ఖాతాలో రాబోతున్నట్టుగా సమాచారం ఏదేమైనా సరే అప్డేట్స్ నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు తెలియజేస్తుంటాము తప్పకుండా మీరూ మన ఛానల్ ఫాలో అవడానికి అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లాక్ అయితే యాక్టివ్ చేయించుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిర్ణయం తీసుకునేసారి వివరాలు వస్తూ ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి జై హింద్